రేఖా రేఖా అబ్బా వచ్చేస్తున్నానే. మా అన్నయ్య విశ్వనాథం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. నమస్కారం అండి. నమస్తే అన్నయ్య. ఇది కోదండ రామయ్య గారి ఏకైక పుత్రిక. రియల్లీ సర్ప్రైజింగ్. నా గురించి మీకెలా తెలుసు? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదమ్మా. మేము గుర్తుంచుకునేది మా ఇంటి అడ్రస్ కాదు, డబ్బున్న వాళ్ళ ఇంటి అడ్రస్లు, వాళ్ళ వివరాలు. ఈ ఊళ్ళో ఇద్దరే ఇద్దరు కోటీశ్వరులు ఉన్నారు. ఒకరు మీ నాన్న, మరొకరు మీ నాన్నగారి స్నేహితులు ఆంజనేయులు గారు. అమ్మో, అయితే మీతో డేంజరే, నా గురించి కూడా వివరాలు సేకరిస్తారు. సర్లే పదవే, వస్తానన్నయ్య. వస్తానండి. చూడు, మొన్న బెజవాళ్ళు పోయి నగలు మన ఊళ్ళో సేటు కొన్నాడట. వాడు ఊళ్ళోకి రావాలంటే బ్రిడ్జి దాటాలి కదా. బ్రిడ్జి దాటకుండానే వాడి దగ్గరున్న బంగారం మన సొంతం కావాలి. చూడు, మన వెంట క్రీనేడలా ఒకడు తిరుగుతున్నాడు, వాణ్ణి ఒక్కంత కనిపెట్టుండు. ముందు ప్రేమ అంటేనే విరుచుకుపడ్డా, ఇప్పుడు ప్రేమ మూర్తిగా మారిపోయా. తింటే గాని కూర రుచి తెలియదు కదా. నా ప్రేమ బాగా రుచిగా ఉందా? మంచి వేడిగా ఉంది, నాలుగు చురుక్కుమని రుచి సరిగ్గా తెలియడం లేదు. ఇంత కంగారుగా టైం చూస్తున్నావు, ఎక్కడికైనా వెళ్ళాలా? అవును, డ్యూటీ టైం అయింది. ఏం డ్యూటీ? కొంతమంది కడుపు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తారు, నేను జేబు నిండిన మనుషుల దగ్గర పనిచేస్తాను. Money!